शुक्लं वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदं गाये सर्वविघ्नो पशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः పోసవి భద్రకాళీందురావమ్మ నీ భక్తని మమ్మేలు మాయమ్మ త్రిశారదంబవి శ్రీ భక్త పోసవి భద్రకాళీందురావమ్మ నీ భక్తని మమ్మేలు మాయమ్మ ఊరూర నెలకొని ఊరడి తలివాయి ఊరూర నెలకొని ఊరడి తలివాయి పొలిమేరు లోపాల పొలిమేరు శక్తివై పొలిమేరు లోపాల పొలిమేరు శక్తివై మధ్యనం పూలోన బద్ది పోషమ్మవే మధ్యనం పూలోన బద్ది పోషమ్మవే నిలవంచందురు ఓయమ్మ నిన్ను నెల్లూరు సీమలో మాయమ్మ నిలవంచందురు మాయమ్మ నిన్ను నెల్లూరు సీమలో మాయమ్మ అరే భాద్రపద మోస్తమున భవల పక్షిమి నాడు అమవాస దినమందు అమ్మల అక్కడ కూడి అమవాస దినమందు అమ్మల అక్కడ కూడి నీ పాట పాడేరే ఓయమ్మ నీ భరణ తరవేడు మాయమ్మ నీ పాట పాడేరే మాయమ్మ నీ భరణ తరవేడు మాయమ్మ అరే పాతాల అలంకార కాళిక దైవాయి పాతాల అలంకార కాళిక దైవాయి నరుడాని గోరాక ఆంజనేయుడు వచ్చి నరుడాని గోరాక ఆంజనేయుడు వచ్చి రాక్షసుల రక్తంబే ఓయమ్మ నీకు హరిగింపులు జరిగని మాయమ్మ రాక్షసుల రక్తంబే మాయమ్మ నీకు హరిగింపులు జరిగని మాయమ్మ బొంబాయిలో నిన్ను మమ్మాయి వందురు బొంబాయిలో నిన్ను మమ్మాయి వందురు పూలు కుంకుమతోని పూజలు చేస్తురే పూలు కుంకుమతోని పూజలు చేస్తురే మా లక్ష్మీ దేవే మాయమ్మ నీవు మా పాల పడయుండు మాయమ్మ మా లక్ష్మీ దేవే మాయమ్మ నీవు మా పాల పడయుండు మాయమ్మ పడయుండు మాయమ్మ మా పాల పడయుండు మాయమ్మ తరిగి తాజం తారిత నాయనా బాలరాజు తరుణం బాలరాజు మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు రెండో భాగం. మాది జిల్లా ఆదిలాబాద్ తాలూకా బోత్ గుడియాత్తూరు మండల్ ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్. కథ నాయకుడు గంధం వెంకటేష్, గంధం రమేష్, కుమారి చిన్నగంగరం, కుమారి పెదగంగరం. ఈ బృందంతో శ్రీ విజయ గోపాల కృష్ణ మహారాజుకి అరే తందనే మీరా తానే తందానా తందానా తందనే మీరా తందానా బాలరాజుకు పెళ్లి వాయినాది తందానా బాలరాజుకు పెళ్లి వాయినాది తందానా అరే ఇంటి వద్దకు చేరుకున్నారన్న అరే ఆరుగుల్ల పట్టంబు వచ్చినారా తందానా అరే ఆరుగుల్ల పట్టంబు వచ్చినారా నాయనా దారుగుల్ల పట్టణానికి చేరుకున్నారు. పెళ్లి కళ్యాణం రంగరంగ వైభోగంగా పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లి కళ్యాణం ఎప్పుడు అయిపోయిందో ఆ ఊరు లోపల కూడా భోజనాలు పెట్టేశారు. వారి నగరంలో పిల్లగాడినైనా కన్న కొడుకుని ఏ విధంగా దాదుతాండ్రే చదువుల్లో గొప్ప సాములో గొప్ప గొప్ప చదువులు చదవాలని చెప్పి అరే చదువులు ఎక్కడ చదివినాడు అరే సాములు ఎక్కడ తీసుకుతాడు అరే హైదెల్లో వయసు నుండి అరే చదువులే చదువుతున్నాడు అరే పొద్దు నిండా చదువు చదివే అరే తెల్లందాకా సాములన్నా అరే తెల్లందాకా సాములన్నా అరే కత్తి సాము కలరు సాము ఆ రైలు సాము గుత్వ సాము అరే రైలు సాము గుత్వ సాము అరే గొప్ప చదువులు చదివినాడా అరే పద్దెనిమిదేళ్ళ వీరుడాయా అరే వీరుడు చూరుడే రామా ఆహా విక్రమను కూడే రామా దేశముల ఉత్తమ సాములు తీసి అరే బాలరాజును చూడరాదా మన బాలరాజును చూడరాదా బాలరాజును చూడరా మన బాలరాజును చూడరా తరిగిటాజం తరిత ఆ బాలుడు బాలరాజు వీరుడు చూడు విక్రమానుకుడు మదనకాముడు దిక్కల్ల దిరుడు చుక్కల్ల చంద్రుడు చదువుల్లో గొప్ప సాముల్లో గొప్ప ఆ కాడికి 18 ఏళ్ళ వీరుడైపోయాడు. 18 ఏళ్ళు 20 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ రోజునాడైన పిల్లగాడు వీరుడు చురుడు విస్కులో పాఠశాలలో ఎవరిని కొట్టేవాడు కాదు, ఎవరిని తిట్టేవాడు కాదు, బుద్ధిమంతుడు గుణవంతుడు. అతనితోటి ఉన్న పిల్లలందరూ రాజుల పిల్లడు రచ్చబలుడు కదా, అందరూ ఆనందపడేది. ఆ కాడికైనా చిన్నతనములో పెళ్ళైన సంగతి బాలరాజుకు తెలియదు. 5 ఏళ్ళ వయసులో చిన్న వయసులో పెళ్లి చేసిండ్రు అతనికి తెలియదు. తల్లిదండ్రులు కూడా చెప్పలేదు అతనికి. ఆ వయసులో ఏడాదికి ఒకసారి
కాముడుపు నమసందున ఉగాది సందున కాముడుపు నమసందున ఉగాది సందున సీదుల గాల్లేసిని ఆ ఊరులో 56 పెళ్లి పెళ్లిలో కళ్యాణం జరుగుతుంది పట్టమంతా మోగుతాది డప్పులా చప్పుడంట పట్టమంతా మోగుతాది డప్పులా చప్పు పట్టమంతా మోగుతాది అరే తిరల్లి మారెల్లట తిరల్లి మారెల్లంట పెళ్లి కూడా జరుగుతాది తిరల్లి మారెల్లంట పొద్దుబుక్తే పట్టామంత పొన్న ఊసిన సందామన్న పొద్దుబుక్తే పట్టామంత పొన్న ఊసిన సందామన్న అరే తెల్లార్తే పట్టామంత రేల ఊసిన సందామన్న తెల్లార్తే పట్టామంత బండ్లు చెగడాలైనా ఎట్ల బండ్లు చెగడాలైనా గుర్రాల మీద వస్తారే ఎట్ల బండ్లు చెగడాలైనా గుర్రాల మీద వస్తారా తరిగిట జంతారిత ఆ ఊర్లో పెళ్లిలో 56 పెళ్లి జరిగినాయి రంగ రంగ వైభవంగా జరుగుతుంది పొద్దుగుతే పట్టణం పొన్న ఊసినట్టు తెల్లార్తే పట్టణం రేల ఊసినట్లు గుర్రాలు రథాల మీద ప్రజలు చెకడలు ఎడ్ల బండ్ల మీద అందరూ డప్పుల భయ హరంబాజ్యంక దననన మోగుతుంది పట్టణంలో పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి కదా రో దైవమా అంటే తెలియదు తన దోస్తులందరూ ఎల్లన్న మల్లన్న లింగన్న భోజన్న లింగన్న రాజన్న మన ఊరులో పెళ్లి చప్పుడు ఏమో చప్పుడు డప్పుల చప్పుడట పెళ్ళి అంటున్నారు ఇది ఏమి చప్పుడు తమ్మ ఇది ఏమి చప్పుడు తమ్మ చెప్పారాదా తమ్ముడా నీవా రామ రాఘవ రామ రాముడా తమ్ముడా నీవు రామ రాఘవ రామ ఎల్లన్న మల్లల లింగన్న భోజన్న ఇదేమి చప్పుడు రా ఇదంతా బాగానే చప్పుడు అవుతుంది ఊర్లో తెలియదు అయ్యో మన ఊరిలో ఎందుకంటే లగ్గాలు పెళ్ళిలు పేరంటాలు జరుగుతున్నాయి అవును పెళ్ళిళ్ళు జరుగుతుందా అవునవును పెళ్ళి అంటే తెలియదు లగ్గం అంటే తెలియదు ఈ లగ్గం అంటే ఎడ్ల కట్టే పగ్గం అవురా అయ్యో నీకు లగ్గం అంటే తెలియదు అన్నయ్య అరే తెలియదురా అయ్యో నాకు లగ్గం అయింది నాకు ముగ్గురు పిల్లలు నాకు నీకు ముగ్గురు పిల్లలు పుట్టినరా అవును అరే నాకు తెలియదురా పెళ్ళి అంటే తెలియదు అమ్మ తోడు నాకు తెలియదు తెలియదా అవును అబ్బాబా ఏందన్నయ్య నువ్వు ఎందుకు నాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు మొగలు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు మొగలు అంటే ఏందిరా ఏంది నువ్వు ఏదో జోక్ చెప్తున్నావు ముగ్గురు కొడుకుల్ని మొగళ్ళు అంటున్నావా అవును చిన్న చిన్న పిల్లలు ఇట్లా తోబడుగా నడిచకపోతే మొగ పిల్లలు అన్నారా ఏయ్ ఒరే జమాన్ అయితే ఈ రోజు పెళ్లిలు జరుగుతున్నాయి అవును లగ్గం అంటే ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగానికి ఇద్దరు కలిపి వాళ్లకు కొత్త బట్టలు వేసి వాళ్లకు తాళి కడితే ఆ అమ్మాయికి తాళి కడితే భార్య భర్తలు కొంగులు కొంగులు ముడేసుకొని పెళ్లి చేస్తారా మీ అందరికి పెళ్ళైంది కానీ అసలు నాకు పెళ్ళైంది అవరా అంతేనా నీకు పెళ్ళైంది అవును ఎల్లన్న మల్లన్న లింగన్న భోజన్న చదివే చదువుతున్నా గాని పెళ్ళంటే తెలియదు పెళ్లి మీద ప్రేమ వాడే లగ్గ మీద భ్రాంతి వాడే పెళ్లి మీద ప్రేమ వాడే లగ్గ మీద భ్రాంతి వాడే పెళ్లి మీద అరే లగ్గమంటే తెలియపాయా పెళ్ళంటే తెలియపాయా లగ్గమంటే తెలియపాయా పెళ్ళంటే చెప్పాలా నేను ఇక ఎందు పోవాలా నేను ఏమని చెప్పాలా నేను ఇక ఎందు పోవాలా నేను ఏమని చెప్పాలా నేను తరిగిట జంతారిత అరే ప్రతాని జమాన్లారా పెళ్ళంటే తెలియదు లగ్గం అంటే తెలియదు ఇప్పుడు నా తల్లి దగ్గరకు పోయి అమ్మ నాకు పెళ్ళైందంటే నా తల్లి ఏమనుకుంటుందో అది కాదు
ఏమయ్యా బాలరాజా మీ తల్లిదండ్రులే తెలవాలి వీరాక వీరుడు వీర చక్రవర్తివి పన్నెండేళ్ల వీరుడు అయిన అటువంటి ఇరవై సంవత్సరాల బాలుడైన అంతవరకు నీకు పెళ్లి కాలేదంటే మీ తల్లిదండ్రులు పోయి అడుగుపో అంతేనా అంటే అంటే తల్లిని అడగాలంటే నాకు చిగ్గు అనిపిస్తుంది రా అమ్మ నాకు లగ్గమైందంటే ఏమనుకుంటుందో కదా అది కాదు నా తల్లి నన్ను అడగాలంటే గోల్మాల్ సేడేయాలి అని చెప్పి పిల్లగాడైన బాలరాజ్ ఎండి చుక్క పగడి బొమ్మ ఎంతో చక్కని వాడు ఎండి చుక్క పగడి బొమ్మ ఎంతో చక్కని వాడు ఎండి చుక్క పగడి అరే అద్దాల మేడ కాడికి చేరుకున్నాడు బాలరాజ అద్దాల మేడ కాడికి చేరుకున్నాడు బాలరాజ అద్దాల మేడ కాడి తరిగిట జం తరిత అద్దాల మేడ కాడికి ఆ కాడికి చదువు పన్నెండు గంటల టైం అవుతుంది ఆ చదువులు మానుకొని ఇంటి వద్దకు వచ్చాడు ఇంటి వద్దకు వచ్చి అద్దాల మెడలో అద్దాల మెడలో శాపగంటి తర్వాత పిల్లగాడైన గని మూలారుచి కురిచి వేసుకొని చిన్న పోయి కూర్చున్నాడన్న బాలరాజు బౌ అనే కాడు చిన్న పోయి కూర్చున్నాడన్న బాలరాజు బౌ అనే కాడు బాలుడు పెట్టుకొని చిన్న బాయ్ కూర్చున్నాడు చిన్న బాయ్ కూర్చుండ వరకంటే కన్న తల్లి లక్ష్మీదేవి చూస్తే ఏమంటుంది కన్న తల్లి లక్ష్మీదేవి పన్నెండు గంటల ఒంటి గంట వరకు నా కొడుకు భోజనానికి వచ్చేవాడు నా కొడుకు రాలేదు ఎక్కడ వాయని చెప్పి వాడా వాడాలు తిరుగుతాడు ఇంటి వద్దకు వచ్చేటువంటి మూల అరగచ్చి చూస్తే ఆ బంగారు బంగమైన చిన్నమయ్య కూర్చున్నాడు కుమారుడు బాలరాజు బాలరాజా చిలకలాంటి ముఖము చిన్నమైంది అంశలాంటి ముఖం ఆలిపోయింది గాదువతుడి ముఖం కన్నీరిగిపోయింది అన్నము తినవాడవు ఈ బంగారు తొట్లనే కూర్చున్నావు నీకు అల్లారు ఏ మాయా ఏమి బాధలు అల్లారు చిన్నవాడి కూర్చుండవు అన్నం తినలేక మరి నీ మనసులో మాట ఏందో నా బిల్ల చింత ఏందో మరి నీ యొక్క మనసులో మాట నీకు డ్రెస్ కావన్నా నీకు పుస్తకాలు కావంటా మరి ఈ ఊర్లో నేను ఎవరైనా కొట్టిండ్రా ఎవరైనా తిట్టిండ్రా కొట్టిన పేరు చెప్తే కొట్టిన చేతి కోణం వేపిస్తా తిట్టిన నోరుకు తాళం వేపిస్తా తన్ని నా కాలుకు బయట పెట్టిస్తా నీ బాధ ఏందో నాకు చెప్పాలి ఢిల్లీలో సర్దార్ లేడు గోల్కొండ సిప్పాయి లేడు నన్ను కొట్టే మనగాడు పుట్టల వాడు పుట్టవాడు కూడా అమ్మా నీకేమి చెప్పాలి తల్లి కానీ నాకు భార్య మీద ప్రేమ పడదు నాకు పెళ్ళైందో లేదని చెప్పి నా తల్లితో అడిగితే నా తల్లి ఏమంటుందని చెప్పి అవద్దం ఆడతాడు బాలరాజు అమ్మ నేను పాఠశాలలో చదవంగా అందరు పిల్లగాళ్ళకు చేతుకు ఉంగరాలున్నాయి ఏమయ్యా బాలరాజా మరి రాజుల కొడుకు రచ్చ బాలునికి నీకు బంగారు రూపంలో బంగారు కుందరు వజ్రాలు రామటంకిలు ఉన్నాయి మరి నీకు ఒక ఉంగరం ఏలుకొక మాసము బంగారం ఉంగరం లేదని చెప్పి అందరు నన్ను ఎగ్గుల పెట్టినమ్మా అమ్మ నాకు ఉంగరం లేదు ఉంగరం లేకనే చిన్న పోయినాను అమ్మ రావమ్మ నన్ను గన్న తల్లి ఉంగరం లేకనే చిన్న పోయినాను అమ్మ రావే నన్ను గన్న తల్లి అమ్మ నాకు బంగారు ఉంగరం అమ్మ నాకు కావాల తల్లి అమ్మ రాకు బంగారు ఉంగరం అమ్మా నాకు బంగారు ఉంగరం లేదని చెప్పి బాధపడుతున్నానమ్మా అందుకొరకు నాకు బంగారు ఉంగరం కావాలి సరే
ఉంగరం కొరకైనా బాధపడేది నాలుగేళ్లకు నాలుగు ఉంగరాలు చేయిస్తాను కొడుక, నువ్వేం బాధపడకు. నాలుగేళ్లకు నాలుగు ఉంగరాలు కాదమ్మా, ఎన్ని ఉంగరాలు ఉన్నా వ్యర్థం, నాకు ఒకటే ఉంగరం కావాలి. అంతేనా? అవును. మరి బంగారు ఉంగరం కావాలంటే ఇప్పుడు నా దగ్గర లేదు. ఇప్పుడు నీ దగ్గర లేదు? లేదు అమ్మా. ఏమో గాని బంగారు ఉంగరం లేదని పలుకుతున్నావు, కానీ అమ్మరో నన్ను కన్నా నా తల్లి లోకమంతా ఊరులో డప్పుల చప్పుడు వరం బాహ్యంగా చప్పుడు అయిందమ్మా. ఈ డప్పుల చప్పుడు బేండ్ బాయిల చప్పుడు అందరూ ఆనందపడుతున్నావు, ఏందమ్మా చప్పుడు? అయితే ఈ ఊరిలో పెళ్లిలు జరుగుతున్నాయి కుమారా. పెళ్లి 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 జరుగుతుందా? అవునవును అమ్మా. పెళ్ళి అంటే నూరెళ్ళ పంట అంటారు, లగ్గం అంటే తెలియదమ్మా. మరి పెళ్ళి అని పలుకుతున్నావు గాని అందరికి పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయినాదమ్మా నాకు పెళ్ళి అయినా కళ్యాణం అయినాద తల్లి అమ్మా. నాకు పెళ్లి కళ్యాణం అయిందా? ఓ నాయన, ఇంతవరకు నువ్వు పుట్టిన 21 రోజు నాడు బ్రాహ్మణులు చెప్పారు, ఆరేళ్ల పిల్లగానికి మూడేళ్ల కన్యను చూసి పెళ్లి చేస్తే బత్తడు, లేకుంటే చనిపోతుడని చెప్పి బ్రాహ్మణులు చెప్తే, నువ్వు ఆరేళ్ల పిల్లగానప్పుడే నీకు పెళ్లి చేశాము నాయన. నా అత్తగారి పట్టణం, మీ అత్తగారి పట్టణం దేవగిరి నగరం, మీ మామ దేవేంద్రరాజు, మీ అత్త దేవగానే, నీ భార్య పాపనాగమ్మ. మొన్ననే ఉత్తరాలు వచ్చాయి, ఇంకొక 15 రోజులైతే మీ నాయన పోయి మీ భార్యను తీసుకుని వస్తాడు. అంటే 15 రోజుల తర్వాత నా తండ్రి పోయి నా భార్యను తోలుకొని వస్తాడా? అంటే నా భార్య పేరు పాపనాగమని పేరు చెప్పవరకంటే బాలరాజుకు ఎలలేని సంతోషం. నా భార్య పాపనాగమ్మ ఎంత ఉన్నదో భార్య నేడు, నా భార్య పాపనాగమ్మ ఎంత ఉన్నదో నా భార్య పాపనాగమ్మని చూసేదాను చూసేదాను పోయేదాను పాపనాగమ్మని చూసేదాను చూసేదాను తల్లి. నా భార్య పాప నాగమ్మ దగ్గరికి నేను అత్తగారి పట్నం పోతానమ్మా, నాకు చెలువు పెట్టు. అయ్యో నాయన, అత్తగారి పట్నం పోవాలంటే ఇప్పుడు కాదు, ఇక్కడ లేదు, చాలా దూరం ఉంది నాయన. కానరాని అడవి, చిత్రకోటి మధ్యాహ్నం కానవ దిన కలపవృక్షములు కారండి అడవి. అత్తగారి పట్నం పోవాలంటే ఈ ఈ రోజునటువంటి ఎవరు జీవులు కాలరు, బస్సు మోటార్లు, సైకిల్ ప్రజలు ఎన్నో తీరు. కానీ ఆనాటి చిత్రకోటి మధ్యాహ్నం కానవ దిన అడవి, అడవిలోకి వెళ్ళి ఒక్కడు పోయే తువ్వ కాదు నాయన. ఇంకొక 15 రోజులు ఓపిక పట్టు, మీ తండ్రి పోయి నీ భార్యను తీసుకుని. ఎన్ని నీతులు చెప్పినా ఎంత బోధించిన నందుగా నా తల్లి, ఒంటరిగా ఒకదని అద్దువన్న పోయేదానే బలి బలి పోయేదాను. అరే నా భార్య నీ చూసేదానేవాగిరి నగరం అయినా ఎన్ని కష్టాలు వచ్చిన నాకు ఎంత బాధలు కలిగిన అరే నా భార్య నీ చూసేదానా నా భార్య నీ చూసేదానా అద్దన్న పోతా పొమ్మన్న పోతా అత్తగారి పట్టమమ్మా, నేను వెళ్తాను, నాకు చెల్లి పెట్టుడే కావాలి. ఎన్ని నీతులు చెప్పినా ఎంత బోధించినా కాదన్నా లేదన్నా అత్తగారింటి పోతావా కుమార. తండ్రి రాజా కచేరి కాడ ఉన్నాడు, ఏ కుల గుళ్ళంతా తల్లి నాతో వాదించకు. మీ తండ్రి రాజక దర్బారు మీద ఉన్నాడు, మీ నాయన వద్దకు నానా, నేను అత్తగారి పట్నం పోతాను. మీ తండ్రి పొమ్మంటే పో, ఉండమంటే ఉండుకుని నాతో వాదించకండి. అంతేనా? అవును కొడుక. తండ్రి చెబుతేనే వింటావా? సంతోషం అని చెప్పి పిల్లగాడు బాలరాజు అయినా ఎటు పెట్టి అత్తగారి పట్టం వెళ్ళాలి. అడవిలో పెద్ద పుల్లు పెడబొమ్మలు జనప నెక్కలు బూసులు కొట్టే విషయం దాగలు. శక్తులున్నాయంట, రాక్షసులున్న చూడరంట, దెయ్యాలు భూతాలు ఉండే చూడరంట. ఏ భూతాలు ఉన్నా ఏ దెయ్యాలున్నా నా ప్రేమ కొరకు నా భార్య వద్దకు వెళ్ళుడే కావాలని చెప్పి కన్న తండ్రి వద్దకు ఏ విధంగా వస్తాడయ్యా? కేళ్ళి ఉల్లాసంగా ఆనంద పడుకుంటా కన్న తండ్రి వద్దకు గల్లు గల్లు నవస్తాడన్నా. పుందానాలు ననగన్న తండ్రి దేవరామ జగల్ రామ 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 ఓ నాన్న
అత్తగారి పట్టమంటే నా తండ్రి తిడతాడు, అబద్ధం ఆడి వెళ్ళాలని చెప్పి భువనాన స్కూల్లో అందరి పిల్లలు అందరికి ఏలుకు ఒక్కొక్కరు నాలుగు ఉంగరాలు ఉన్నాయి. బంగారు ఉంగరం, నాకు బంగారు ఉంగరాలు లేని నీ దగ్గరికి వచ్చిన నాకు ఒక ఉంగరం ఇయ్యవే నా తండ్రి. భగవంతుడి కింద మనకు ఎన్నో తనవు భాగ్యం. పది ఉంగరాలు నాకు అద్దు, నాకు కావాల్సింది ఒకటే ఉంగరం కావాలి. కుమారా, ఒకటే ఉంగరం కావాలంటే కొడుక నా ఏడు గుళ్ళది బంగారు ఒకట ఉంగరం. నాడు పెళ్లి గంగారి యొక్క బాలరాజని పేరు పెట్టి ఒక బంగారు ఉంగరం పెట్టారు. బంగారు ఉంగరము కన్న తండ్రి అయిన ఎప్పుడు ఇచ్చిండో దేవగిరి నగరములో దేవేంద్ర మహారాజు పెట్టిన ఉంగరం. ఆ ఉంగరం ఎలు పెట్టుకుని అత్తగారి పట్టం, అత్తగారి పట్టం పోతానని చెప్పి తండ్రికి చెప్తే తిడతాడని నా దోస్తుల దగ్గరికి పోతున్నాను. నీ దీవెన పెట్టు కొడుక, బంగారు ఉంగరము నా ఏలుకున్న ఉంగరము నీ ఏలుగు పెట్టిన కొడుక, ఈ ఉంగరము నీ ఏలుగు పెట్టుకొని ఇక్కడ అందరితో సంతోషపడి శాపాన తండ్రి దీవెన తీసుకొని కన్న తల్లి వద్దకు చేరుకున్నాడు. అమ్మరావే కన్న తల్లి ఉదనాలు నీ కుదనాలు, అమ్మరావే కన్న తల్లి ఉదనాలు వందనాలు, అమ్మరావే కన్న తల్లి. అమ్మ అత్తగారి పట్టామన్నా అమ్మ నేను పోతున్నానమ్మా, అత్తగారి పట్టామన్నా అమ్మ నేను పోతున్నానమ్మా, అత్తగారి పట్టామన్నా. తరిగిట జంపారిత ఇక్కడికి రెండో భాగం ముగింపు అయితే ఇంకా నాలుగు భాగాలు ఉన్నది. మాది ఉండే నగరం ఆదిలాబాద్ జిల్లా బో తాలూకా గుడియాత్నూరు మండల్ గ్రామం ఎక్స్ రోడ్ హనుమాన్ నగర్. గంధం రమేష్, గంధం వెంకటేష్, కుమారి చిన్న గంగన్న, కుమారి పెద్ద గంగన్న ఈ బృందం. శ్రీ విజయ గోపాలకృష్ణ మహారాజుకి రెండో భాగం అయిపోయింది. ఆరతి దిగో గురవిరా శుభజయ మంగళ, ఆరతి దిగో గురవిరా శుభజయ మంగళ. వేరి నాదం వనోద పాదం పూర్వ దేశాలేదయ్యా, ఎందు దూచిన జడతు లేదంటి ఎంటనే కను గంటి, ఎందు దూచిన గోపాలకృష్ణ మహారాజ్ కీ జై.